హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరా బిల్వాంక్ష. ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ వచ్చేసరికి ముగ్గులు వేసేసాం, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి యాపీకి బాగా వెయిట్ చేసింది. సో రాగి జావ చేద్దామనేసి రాగి మిల్క్తో చేస్తున్నా, రాగి పౌడర్తో కాదు. 4 స్పూన్స్ రాగి, రాగులు తీసుకొని అవి మంచిగా వాష్ చేసుకొని మిక్సీకి అయితే వేస్తున్నా. చూడండి, రాగి పాలు వచ్చేసాయి కదా. దీన్ని ఒక 3 to 4 టైమ్స్ స్ట్రెయిన్ చేసుకోవాలి మంచిగా. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ పైన పెట్టేశాను. చూడండి, వైట్గా ఉండే కదా పాలు, మంచిగా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోతాయి. అవే కలుపుతూనే ఉండాలి, కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, రాగి జావ అయితే ప్రిపేర్ చేసేసా. సో యాపీకి తినిపిద్దామని, యాపీ చూడండి ఎంత ఎగ్జైట్ అయిపోతుందో. ఒక స్పూన్ టేస్ట్ చూస్తుంది, నచ్చింది అనుకో కూర్చుంటుంది, లేదంటే కూర్చోది వెళ్ళిపోతుంది. ఇట్లా జావాలాగా ఏదన్నా ఉంటేనేమో ఇష్టంగా తింటుంది, కానీ అన్నం మాత్రం సరిగ్గా తినదు. జావా కానీ ప్యూరిస్ కానీ అవి కొంచెం బాగా ఇష్టంగా తింటుంది. టీవీలో బొమ్మలు పెట్టిన బొమ్మలు చూసుకుంటూ తింటుంది. నెక్స్ట్ యాపీకి తినిపించేసిన తర్వాత బయట అంతా కడిగాను, తుడిచాను. తుడిచిన తర్వాత కడుపు పూతిస్తున్నా, అదే మీకు ఇక్కడ చూపిస్తున్నా. చూడండి, ముందుగా పసుపు అయితే రాసేసి మొత్తం రాసేసిన, రాసిన తర్వాత బొట్లు పెట్టి ముగ్గు అయితే వేసిన. ముగ్గు వేసేసిన తర్వాత యాపీకి అయితే స్నానం చేపించి ఫ్రెషప్ చేశాను. చూడండి, యాపీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఇప్పుడే కొంచెం కొంచెం బాగా నడుస్తుందండి యాపీ. చాలా లేట్ అయిపోయింది యాపీ నడవడానికి, 1.5 ఇయర్కి ఇప్పుడు నడుస్తుంది. చాలా టెన్షన్ అయ్యింది యాపీ నడుస్తుందా లేదా అనేసి. సో అందుకనే నడుస్తుంది కదా అనేసి ఆ వీడియో క్లిప్ అనేది ఇక్కడ యాడ్ చేశాను. చూడండి, నడుచుకుంటూ వచ్చి ఆమె పావుల బకెట్ అయితే కింద పడేసింది. నెక్స్ట్ వచ్చేసి లంచ్కి ఏమేమి చేసుకున్నాం అనేది చూపిస్తాను. ఇప్పుడు ముందుగా వచ్చేసి చికెన్ కర్రీ, ఆల్రెడీ మేము తినేసినాం, తిన్న తర్వాత గుర్తొచ్చింది వీడియో తీసుంటే బాగుండేది అని, పర్లేదులే అనేసి ఇప్పుడే తీసాను. చికెన్ తర్వాత చపాతి, ఇది వచ్చేసి రైస్. చూడడానికి అంతా బాగుండింది కదా. ఇప్పుడు చూడండి, ఈ పెంట అంతా క్లీన్ చేయాలి. తినడానికి బాగుంటుంది, వండుకునేటప్పుడు బాగుంటుంది, కానీ క్లీన్ చేయాలంటే ఏడుపు వస్తుంది. కానీ తప్పదు కదా, చేసుకోవాలి. ఈ మేడం గారు ఏమో ఆడుకుంటున్నారు. మేడం గారు ఆడుకుంటున్నప్పుడే నేను ఈ పని మొత్తం తొందరగా చేసేసుకోవాలి. ఆల్రెడీ తోమిన బాసనలు ఉంటే సదురుతున్నా, ఇంకా ఇవి సదరేసి ఆ క్లీనింగ్ అనేది పెట్టుకోవాలి. బాసన్లు అయితే సదరేసిన, ఇంకా ఇప్పుడు తోముతున్న బాసన్లు. Thank you.
బాసనలు అయితే తోమేసా, పాపం హ్యాపీ ఎంత గుడ్ గర్ల్ చూడండి, తోమినంత వరకు అస్సలు ఏడవలేదు, మంచిగా ఆడుకుంది. నాకు 1 అవర్ పట్టిందండి అవన్నీ క్లీన్ చేసి వంటబండ అంతా తుడిచేసరికి. పాపం 1 అవర్ నన్ను ఏం విసిగించలేదు. ఒక్కొక్కసారి అట్లా గుడ్ గర్ల్ అయిపోతుంటుంది హ్యాపీ, ఒక్కొక్కసారి ఏమో పెంకి గర్ల్ లాగా ఏడిపిస్తూనే ఉంటుంది నన్ను. చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. బాసనలన్నీ దోమేసినా చూడండి ఇప్పుడు ఎంత క్లీన్గా ఉందో, ప్రశాంతంగా అనిపిస్తుంది క్లీన్గా ఉంటే. మొత్తం చెత్త చెత్త ఉంటే దాని మీదనే ఉంటుంది ఎప్పుడు క్లీన్ చేయాలి ఎప్పుడు క్లీన్ చేయాలి అనేసి. చూడండి హ్యాపీ ఎంత బాగా ఆడుకుంటుంది. ఇల్లంతా పావులేసింది, ఇప్పుడు అది సదిరినా ఇప్పుడు ఇల్లు సదరాలి. ఎప్పుడు సదురుకుంటూ ఉండడమే అయిపోయింది జీవితం మొత్తం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజటి బ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.